కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ విధించిన కారణంగా పలువురు పేద మధ్యతరగతి ప్రజలే కాక దిగువ స్థాయి ఉద్యోగులు సైతం ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఈ పరిస్థితుల్లో అవసరమైన వారికి సహాయం పడేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు దాతలు చేస్తున్న కృషి అభినందనీయం జిల్లా పోస్ట్ ఆఫీస్లో ఈరోజు పోస్టల్ రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బందికి అలాగే దిగువ స్థాయి ఉద్యోగులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోస్టల్ అసిస్టెంట్ సూపర్ండెంట్ ఈ శేఖర్ బాబు నిత్యార్థ సరుకులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే సేవాభావం ప్రతి ఒక్కరిలోనూ ఉండాలన్నారు రిక్రియేషన్ క్లబ్ తరఫున ఈ సహాయం చేయటం ఎంతైనా అభినందనీయమని పేర్కొన్నారు కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు మహమ్మారి విస్తరిస్తున్న ఈ పరిస్థితుల్లో మరి విజయనగరం డివిజన్ తపాలా శాఖ హెడ్ పోస్ట్ ఆఫీసు ముప్పై నాలుగు ఆఫీసుల ద్వారా వినియోగదారుల ఇంటికి గడపదికే ముప్పై మూడు లక్షల పంపిణీ చేసింది అదేవిధంగా కౌంటర్స్ ద్వారా కూడా ఎడతెరిపి లేకుండా సర్వీసులు అందిస్తుంది రెండు వేల ఉత్తరాల వరకు శానిటైజ్ చేసి బట్టవాడా చేసిన పరిస్థితుంది మరి ఇక్కడ అహర్నసలో శ్రమిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి రక్షక బొట్లకు మా డిపార్ట్మెంట్లో పారిశుద్ధ్య సిబ్బందికి మేము సైతం అన్నట్లు విజయనగరం డివిజన్ పోస్టల్ రిక్రియేషన్ క్లబ్బు ఒక యాభై వేల పైచులకు స్వచ్ఛందంగా విరాళాలు మేము పోగు చేసి ఈ అత్యవసర సమయంలో నిత్యావసర వస్తువులు వాళ్ళ గడపకు చేరేటట్టు ఇక్కడ పంపిణీ చేపట్టడం జరిగింది ఇది మాకు సామాజికంగా చాలా సంతృప్తినిచ్చింది మరి ఈ తపాలా శాఖ ఎక్కడితో మా కార్యక్రమాలు ఆపకుండా ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం మేము చేపట్టి సేవకు తోడ్పడి మన విజయనగరం తపాలా శాఖను ఒక ఆదర్శవంతమైన శాఖగా తీర్చిదిద్దామని మా అందరి తాలూకా ఉద్దేశం ఈ కార్యక్రమం అనేది విజయనగరం పోస్టల్ రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో హెడ్ పోస్టాఫీస్ ఆవరణలో ఉదయం ఏడున్నర నుంచి కూడా సామాజిక దూరం పాటిస్తూ గ్లౌజులు శానిటైజర్లు మాస్కుల ఆవశ్యకత నొక్కి చెప్తూ చాలా ఖచ్చితమైన నిబంధనల మధ్య పేద రోద వలస కార్మికులకు మా డిపార్ట్మెంట్ల పేద ఉద్యోగస్తులకి అందరూ కూడా నిత్యావసర వస్తువులు మరియు ఆహారము ఎసెన్షియల్ కమోడిటీస్ నీడియా ఐటమ్స్ పంపిణీ చేయడం జరిగింది